దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం పట్టడంతో చుట్టుపక్కల చెరువులనే నిండిపోయి ఆల్విన్ కాలనీలోకి వరద నీరు చేరింది. కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆల్విన్ కాలనీ దగ్గర వాన కష్టాలపై మా ప్రతినిధి అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. పటాన్ చెరువులో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి వర్షం ఇక్కడ కాలనీ వాసులకు చుక్కలు చూపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చెరువులు నిండిపోవడం వల్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. ఆల్విన్ కాలనీలోకి మొత్తం నీళ్లు చేరి చాలా ఇబ్బంది పడుతున్న సంఘటన ఉంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం కురవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చెరువు నిండిపోయి కుంటలు తెగిపోయి కాలనీలోకి నీళ్లు చేరుకోవడం జరిగింది. దాదాపు 1 కిలోమీటర్ దూరం పాటు ఇక్కడికి నీళ్లు చేరుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు రాత్రి నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఈరోజు బయటికి వెళ్తున్న వాళ్ళు, ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ మహిళ ఇంతకు ముందే సైకిల్ మీద వెళ్లే ప్రయత్నంలో ఈ వాటర్ లో తొక్కలేక నిలిచిపోయింది. అసలు ఏం జరిగిందమ్మా, మీకు ఎన్ని గంటల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది, ఎప్పుడు వచ్చినాయి వాటర్? నైట్ నుంచి. వెళ్తున్నారు మీరు డ్యూటీకి? వెళ్తున్నారు. మరి ఏమైందా, అంటే లేట్ అయిందా? లేట్ అయిపోయింది. ఎందుకు? ఎందుకు నైట్ నుంచి మొత్తం అంతా వాటర్ అంతా ఇళ్ళలోకి వచ్చింది వాటర్? మరోవైపు ఆ అమ్మాయిని కూడా చూడొచ్చు, ఆవిడ వేరే పని మీద బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ప్రధాన రహదారి ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్కి వెళ్తే తప్ప మళ్ళీ బస్సు ఎక్కడానికి కానీ లేదా ఆటో క్యారీ చేయడానికి కానీ సాధ్యం కాదు. దాంతో ఈ కాలనీలో నుంచి, ఆల్విన్ కాలనీ నుంచి వెళ్ళడానికి చర్యలు తీసుకోవడానికి కావాల్సిన అధికారులు అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం సమాచారం అందుకున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి కాలనీలో ఉన్న పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సంఘటన కనిపిస్తుంది. మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది సమాచారం తెలుసుకున్నారని తెలుస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు అనేది తెలుస్తుంది. కాలనీ వాసులు మాత్రం ఒక్కసారి కురిసిన వర్షంతో, భారీ వర్షం కారణంగా అక్కడ చెరువులు నిండిపోయి మరోవైపు ఈ కాలనీలోకి ఇక్కడికి నీళ్లు వచ్చినాయి అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్తో మాట్లాడదాం, అసలు ఏ చెరువు నిండడం వల్ల ఈ సమస్య తలెత్తింది, ఎప్పుడన్నా ఇలాంటి సంఘటన చూసారా అనేది మీరు చెప్పండి. ఎప్పుడన్నా చూసారా ఈ సంఘటన? ఇది ఒక 17 సంవత్సరాల కింద చాలా ఫ్లడ్స్ వచ్చిన 2000లో నేను సర్పంచ్గా ఉన్నాను. ఆ రోజు వచ్చినప్పుడు కూడా చెరువు తెగిపోయి హెవీ రెయిన్ రావడం వల్ల అక్కడ దోసం చెరువు, గంగారం దగ్గర దోసం చెరువు, ఇక్కడ బండల్గుడి దగ్గర చెరువు ఉండి కూడా చెరువులన్నీ కూడా అన్ని కూడా తిరిగి పటంచెల్లో సాగి చెరికి వెళ్ళేటి ఆ నాళాలన్నింటిని కూడా ఎంక్రోచ్మెంట్ చేయడం వల్ల మరి ప్రభుత్వం అధికారులందరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి ఇల్లు కట్టుకుని లోతట్టు ప్రాంతం చేసుకోవడం వల్ల ఈ చెరువుల నీళ్ళు అటు ఎక్కడెక్కడ పోకుండా చేసి ఎంక్లోజ్ చేయడం వల్ల ఈ వాటర్ రావడం జరిగింది. నిన్న హెవీ కురిసిన వర్షానికి ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, ఎందుకంటే గతంలో శానిటేషన్ మరి డీసెల్టింగ్ అనేది ఇక్కడ చేయలేదు. డీసెల్టింగ్ చేసుకుంటే ఇది పునరావృతం అయ్యేది కాదు, కాలు మునిగేది కాదు. ఈ డీసెల్టింగ్ చేయకపోవాలనే సమ్మర్లో అవన్నీ కూడా చేయాల్సిన జిహెచ్ఎంసీ అధికారులు మరి నిర్లక్ష్యంగా ఏదో మొక్కుబడిగా ఏదో శాంక్షన్ ఇచ్చి చేసి ఏదో తుత్తు మంత్రంగా చేసిన సందర్భంగా ఈ అన్ని కూడా ఈరోజు నిదర్శనం కాలుని కాలు మునడానికి కారణం అయి ప్రధానంగా. ఎట్లా ఇబ్బందులు ఎలా అవుతున్నాయి? చాలా ఇబ్బందులు పడుతున్నాను. అంటే ఎట్లా కాలనీలో చాలా ఇబ్బంది పడుతుంది, వంట వండుకోలేక పరిస్థితి ఉంది. రాత్రి కూడా అట్లనే నిద్రలేక నీళ్ళు ఇళ్ళలోకి వచ్చి నిద్రలేక కూడా అట్లనే నిద్రపోలేదు మనుషులు. మార్నింగ్ కూడా టిఫిన్లు కూడా చేయని పరిస్థితిలో ఉంది కాలనీలో. ఎన్ని ఫ్యామిలీస్ మొత్తం? దాదాపు 50 ఇండ్లు ఇలా ఉన్నాయండి సార్ మొత్తం టోటల్. ఇక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం మనం చూడొచ్చు మొత్తం 50 ఇళ్ళు, అంటే ఈ లైన్ అలాగే పక్క లైన్ కూడా ఇదే ఎఫెక్ట్ అయింది. ప్రస్తుతం మనం చూసినట్టే ఈ ఇంట్లో సంబంధించిన నీళ్లు వెళ్లకుండా వాళ్ళు పాలన అతను ఏం చేశారంటే నీళ్లు లోనికి వెళ్లకుండా ఇసుక బస్తాలు వేసి ప్రయత్నం చేశారు. ఆయన ఇంటి లోపలికి నీళ్ళు వెళ్ళినాయి, దాంతో సామాను అంతా బెడ్ మీద పెట్టేసి ఆ బెడ్ మీద పెట్టి బయటికి రావడం జరిగింది. అందులో వండుకోవడానికి కానీ ఇతరత్ర కనీసం వేడి నీళ్లు పెట్టుకోవడానికి తాగడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రాత్రి ఆ ఇంట్లోకి నీళ్లు చేరిన వెంటనే వేరే దగ్గరికి వెళ్ళి పడుకున్న సంఘటన ఉంది. ఇల్లు కాల్ చేసి వెళ్ళారు. మరోవైపు ఈ ఇల్లును చూసిన అదే పరిస్థితి, మొత్తం దాదాపు ఈ 10 ఇళ్లలోకి నీళ్లు చేరుకుంది. వాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చినటువంటి నీటిని మోటార్లు పెట్టి తోడిస్తున్న సంఘటన ఉంది. మహిళలు కొంత చెప్పడానికి మూమాట పడి ఇబ్బంది పడుతున్న సంఘటనే కనిపిస్తుంది. కానీ ఈ వాళ్ళు ఎలా ఇబ్బంది, రాత్రి నుంచి నీళ్లు ఇళ్ళలోకి చేరిపోవడం వల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. 17 సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న సమస్య మరొకసారి రావడం వల్ల ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళు కొంత ఎందుకు ఇది జరిగింది అనే దాని మీద కొంత టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత చెరువు తెగిపోవడం, గంగారం చెరువుకు వచ్చినటువంటి వాటర్ ఫ్లో ఎక్కువడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. కానీ ఈ నీటిని ఎటు పంపించాలి అనే దాని మీద ఒక అవగాహన లేకుండా పోయింది. ఒక ఏరియాకి మాత్రమే, లోతట్టు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ నీళ్లు నిలిచిపోయారు. వీటిని సైడ్ పంపిస్తే తప్ప ఎటు వెళ్ళలేని పరిస్థితి. మరోవైపు చూడవచ్చు ఇక్కడ అన్ని క్లోజ్డ్కు సంబంధించినటువంటి గోడలు ఉన్నాయి. వాటిని ఎక్కడో కాడ ఇక్కడ ఏదైతే వీటికి
నాళాలు కట్టాల్సిందో, ఈ నీళ్లు నాళాలకు చేరాలి, లేదంటే వేరే లింకులు ఉన్నటువంటి చెరువుకి వెళ్లాల్సినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కూడా కబ్జా గురి కావడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్న తీరు. కానీ ఈ నీటిని తీసివేయడానికి కానీ పంపించడానికి కావాల్సిన చర్యలు జిహెచ్ఎంసి అధికారులు ఇప్పటి వరకు తీసుకోకపోవడం వల్ల దాదాపు నిన్న రాత్రి నుంచి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి కనీసం మరో 2 రోజుల వరకు అలాగే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చెరువులో ఉన్నామా అనే సీన్, చెరువులో ఇల్లులు కట్టుకున్నారా అనే సీన్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నీటిని పంపించడానికి దారులు అయితే కనిపించట్లేదు. ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన లేదంటే ఏదన్నా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ నాలకు దగ్గరలో ఉన్నటువంటి గోడను కులగొడితే తప్ప ఈ నీళ్లు వెళ్ళలేని పరిస్థితి. ఇలాగే ఉంటే 2-3 రోజుల పాటు ఇలాగే ఆ వాటర్ని తీసివేయలేకపోతే, పంపించలేకపోతే 2-3 రోజుల పాటు ఇదే సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు దీనికి కావాల్సిన సొల్యూషన్ వెతకాల్సిన అవసరం ఉంది. ఇటువైపు ఇప్పటికీ కేవలం ఒక చిన్న అధికారి వచ్చి చూసి వెళ్ళారు, ఆ తర్వాత ఏ సమాచారం తీసుకొని వస్తారనే దాని మీద ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు రాత్రి నుంచి నిద్ర ఆహారాలు మాని టిఫిన్ కూడా లేకుండా ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నారు. ఎవరు వచ్చి ఇది నీటిని ఎటు వెళ్తుంది అని చెప్పే ప్రయత్నాలు అయితే అధికారులు చేయలేదనేది కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్ తో అరుణ్ కుమార్, ఎన్టీవీ పటాన్ చెరువు నుంచి.